హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు. నా పేరు బిందు. ఇందువల్ల టమాటా కొత్తిమీర పచ్చడి చూపించిపోతున్నాను. ఇందుకోసం 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మెంతులు వచ్చేది వస్తాయి. ఈ ధనియాలు మెంతులు వేగిన తర్వాత నేను ముందుగా కట్ చేసిన 4 టమాటాలు ముందుగా కట్ చేసుకుని ఉంచిన 4 టమాటాలు వేసానండి. ఇందులోనే 1 కప్పు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు వేసేసుకుని పసుపు ఉప్పు యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇలా చల్లారిపోయిందండి పచ్చడి. దీనిని ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసేసుకుందాం. ఈ విధంగా అయితే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, 3 స్పూన్స్ ఆయిల్ వేసి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు వేసి వేయించి మాడిపోకుండా వేయించాలి. వేయించి 4 టమాటాలు, 1 కప్పు కొత్తిమీర వేసి దానిని కూడా వేయించి అందులో పసుపు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి.